जिला राइस मिल असोसिएशन जिला अध्यक्षुडु मेदक मुनिसिपल चेयरमैन चंद्रपाल बीआरएस नायकुलु श्रीधर गुप्ताल मध्य विवादन रोड्डुपै धर्नाल वरकु चेरुतुंदि। इंदुगानु नेडु मेदक जिला नर्सापूर् प्रधान कूडलि वद्द रैतुलकु कलिपि పైరి శ్రీధర్ గుప్తా ధర్నా చేపట్టారు। కొంతమంది కావాలనే కక్షపూరితంగా తనపైన లేనిపోని నిందలు మోపుతున్నారని రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులకు న్యాయం చేసే తనను కావాలనే కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని పైరి శ్రీధర్ గుప్తా ఆవేదన వ్యక్తం చేస్తూ రైతులతో కలిసి ధర్నా చేపట్టారు। నేను ఏం చెప్తున్నానంటే యాసంగి వచ్చేసి రారైస్ మిల్లకు ఇచ్చినట్టే అది సగం నూకలు సగం బియ్యం కావడం జరుగుతుంది। మన పెద్ద మన ఇంట్లో మన తండ్రిని అమ్మను తాతను నాయనమ్మను అడిగినా చెప్తుంది। అలాంటప్పుడు బాయిల్ రైస్ మిల్లకు ఇవ్వండి ఇవ్వండి మీరు ఖచ్చితంగా బాయిల్ రైస్ తీసుకోండి లేదు జేసీకి అదే విధంగా సివిల్ సప్లై కార్పొరేషన్ ఎండికి ఎందుకంటే ఆనే నొంబల పాండంగ రెండైని ఆ రకంగా నానారోగ్యాల ఇబ్బందులకు గురి చేసినప్పుడు ఆ మిల్లకాడికి పోయి 10 10 రోజులు ఉన్న తర్వాత కూడా బొహలు ధాన్యం కొంటలేరంటే మీరు వచ్చి కాలర్ ఎరుసుకొని దించుకొని పొమ్మని చెప్పినా ఏ రైతు కూడా ఇబ్బంది పడకండి। నేను ప్రభుత్వం తోటి ఎంతవరకు ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆశీర్వాదం మంత్రి ఆశీర్వాదం ముఖ్యమంత్రి ఆశీర్వాదం తోటి చివరి బస్త వరకు కూడా ఉంటా రైతుకు అండగా ఉంటా అని చెప్పినా ఈ రోజు శ్రీధర్ గుప్తను దొంగ చిత్రీకరించడానికి 10 మంది రైస్ మిల్లను వెంట పెట్టుకొని శ్రీధర్ గుప్త అవినీతి పరుడు 36 కోట్ల రూపాయల సొమ్మును కాజేసిండు। శ్రీధర్ గుప్త నేను ఏం చెప్తున్నా 36 కోట్లు బాకున్నా 3 కోట్లు బాకున్నా ప్రభుత్వం అధికారులు ఖచ్చితంగా కంపల్సరీ ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టదు। రూపాయి బాకున్నా మన ఆస్తులు ఏవైతే ఉంటాయో ఆ ఆస్తులు కూడా అమ్మిపిచ్చేనే కట్టిపిస్తుంది ఖచ్చితంగా। కాకపోతే మేము అసోసియేషన్ డబ్బులు ఏమైనా అని చెప్పి నేను ప్రశ్నిస్తే నన్ను నమ్ముతానంటున్నాడు। ధాన్యం బియ్యం కానీ ఏది కానీ గవర్నమెంట్కి అప్పచెప్తున్నాడు వీళ్ళు ఎవ్వరు ఏ రైతు మిల్లలు అంతా ధాన్యం ఎవరు అప్పచెప్తారు।